ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నేడు నెల్లూరుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించి అనంతరం అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. తెలుసా, మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే తాడేపల్లి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు అయితే మాత్రం బయలుదేరి ప్రయాణమయ్యారు. మరి ఈ నేపథ్యంలో చూడొచ్చు, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా 14 రోజులు రిమాండ్ తో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈ విషయంపై కూడా టీడీపీ ఏదైతే వైకాపా మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పిన్నెల్లిని పరామర్శించాలని చెప్పి భావించారు. మరి అందులో భాగంగానే ఈ రోజు ఆయన నెల్లూరు కారాగారానికి వెళ్లేందుకు కూడా తాడేపల్లి నివాసం నుంచి తన ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో కూడా ఇప్పటికే ఏదైతే నెల్లూరు పోలీస్ పరాగ్రౌండ్ గ్రౌండ్ లో కూడా ఆయన ఎలిఫెంట్ ల్యాండ్ అయ్యేందుకు ఇప్పటికే అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ యొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇప్పటికే కూడా దాదాపు 20 సంవత్సరాలు అంటే దాదాపుగా 24 సార్లు మాచర్ల నియోజకవర్గంలో గెలవడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి నమ్ముకొని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు మొట్టమొదటిగా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే రాష్ట్రంలో ఘోర పరాజయం తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళడం, మరి వెళ్ళినటువంటి నేపథ్యంలో తిరిగి మరలా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. మరి వచ్చినటువంటి నేపథ్యంలోనే పిల్లల్ని పరామర్శించి అనంతరం పార్టీ సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణపై కూడా నేతలతో కూడా కీలక సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా భావించారు. మరి అందులో భాగంగానే ఈ రోజు పిన్నెల్లిని చూసినటువంటి అనంతరం నెల్లూరులో కూడా ఒక పూర్తి స్థాయిలో పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో కూడా చర్చలు జరిపేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే వైసీపీ అధినేత నెల్లూరు చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయనను రిసీవ్ చేసుకునేందుకు ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా నెల్లూరు చేరుకోవడం జరిగింది. మిథున్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వివిధ సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే నెల్లూరు చేరుకున్నారు. కాబట్టి నెల్లూరులో 12 గంటల 30 నిమిషాలకు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అనంతరం 1:15కు పిన్నెల్లితో ములాఖత్ ఉంటుంది. పిన్నెల్లితో ములాఖత్తు దాదాపు అరగంట పాటు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అనంతరం భోజనం విరామం అనంతరం దాదాపుగా 3 గంటల నుంచి కూడా పార్టీ క్యాడర్ తో అధినేత అయితే మాత్రం భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీలో ఘోర పరాజయానికి సంబంధించినటువంటి కీలక అంశాలపై కూడా పార్టీ నేతలతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఎన్నికల్లో జరిగినటువంటి ఓటమి నేపథ్యంలో కూడా ఓటమి ఎందుకు ఎలా చెందారు, అసలు ఆ ఓటమి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక విశ్లేషణ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈయన చూడొచ్చు, మనం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం ఇక ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలనే భావిస్తా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో కూడా వాటన్నిటి దానిపై కూడా రాబోయే రోజుల్లో ధర్నాలు, అదేవిధంగా రాస్తారోకులు సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ప్రస్తుతం నెల్లూరులో మొట్టమొదటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేపథ్యంలో ఆయన పలకరించినటువంటి అనంతరం ఇక పార్టీకి సంబంధించిన క్యాడర్, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్ పై కూడా పూర్తి స్థాయిలో ఒక విశ్లేషణ చేసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
మాట్లాడుతున్నారు అన్న.